హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలసన్న, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. కాంగ్రెస్ పార్టీ లీడర్ మధు యాస్కి చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయట పెట్టారు. అది వైసీపీ అండ్ బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలు కలిపి ఈ చంద్రబాబు నాయుడు అరెస్ట్కు కుట్ర పన్నారని చెప్తున్నారు. సో ఇది దీంట్లో ఎంత వాస్తవం ఉంది? ఆయన మాటలు నమ్మచ్చలేదు. అంటే ఒక కొంతవరకు వాస్తవం ఉందనే అనిపిస్తుందండి. యాక్చువల్గా ఏంటంటే మామూలుగా కాంగ్రెస్ వాళ్ళు దీన్ని పెద్ద ఖండించలేదు మొన్నటి వరకు. ఇప్పుడు మెల్లమెల్లగా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఖండిస్తున్నారు. దీనికి ఒక కారణం ఏంటంటే చంద్రబాబు కాంగ్రెస్తో మంతనాలు చేస్తున్నాడు అనేది మనం ఆల్రెడీ వీడియో కూడా చెప్పుకున్నాం. రేవంత్ ద్వారా, డీకే శివకుమార్ ద్వారా, డీకే శివకుమార్తో డైరెక్ట్గానే రేవంత్ ద్వారా ఫోన్లో 15 రోజులకు ముందే ఫోన్లో మాట్లాడాడని, కాంగ్రెస్తో కలవడం అంటే ఇండియా కూటమితో కలవడానికి కూడా ప్లాన్ బిలో భాగంగా చంద్రబాబు రెడీ అవుతున్నాడని కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్, న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో పెద్ద ఐటెం వార్త వచ్చింది. ఓకే. సో అందుకని కావచ్చు కానీ మొత్తానికి కాంగ్రెస్లో నుంచి కూడా కొంత కండర్లు స్టార్ట్ అయినాయి. సో మధు యాస్కి కూడా ఈ కాంటెక్స్ట్లో మాట్లాడాడు. ఆయన ఏం మాట్లాడాడంటే చంద్రబాబు అరెస్ట్ వెనుక ఒక మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది. ఆ మ్యాచ్ ఫిక్సింగ్ ముగ్గురు కలిసి చేశారు. ఒకరు వైసీపీ, రెండోది బీఆర్ఎస్ తరఫున కేసీఆర్, మూడోది మోడీ. సో మోడీ, జగన్, కేసీఆర్ ముగ్గురు కలిసి చంద్రబాబుని జైల్లో పెట్టించారు. దీనికి కారణం ఏంటంటే చంద్రబాబు యాంటీగా ఉద్యమాలు చేస్తున్నాడు. ఇటు బీజేపీకి యాంటీగా ఉన్నాడు, ఇటు కేసీఆర్కి ఇక్కడ తెలంగాణలో కూడా ఆయన పార్టీ ఈసారి అన్ని చోట్ల పోటీ చేస్తున్నా అంటున్నాడు అని ఆయన ఒక థియరీని తీసుకొచ్చాడు. అందుకనే సుధీర్ రెడ్డి లాంటి బీఆర్ఎస్ నాయకుడు ఎల్బీ నగర్లో ఈ చంద్రబాబు అరెస్ట్కు నిరసనగా జరిగిన ర్యాలీలంతా పాల్గొంటున్నాడు. ఆయన ఎందుకు పాల్గొంటున్నాడంటే కేవలం అక్కడున్న ఆంధ్ర వాళ్ళ ఓట్ల కోసమే ఆయన అలా చేస్తున్నాడు అనే విమర్శ కూడా చేశాడు. అందుకే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ చంద్రబాబు అరెస్ట్ మీద ఇప్పటివరకు ఎందుకు మాట్లాడలేదు అనేది కూడా ఆయన నిలదీశాడు. అయితే ఇందులో వాస్తవం కొంతవరకు ఉంది. నేను ముందు నుంచి కూడా చెప్తున్నాను, బీజేపీ హ్యాండ్ లేకుండా జగన్ చంద్రబాబును జైలుకు పంపిస్తాడంటే ఎవడూ నమ్మే ప్రసక్తి లేదు. మామూలు వాళ్ళని రోడ్ల మీద పిలిచి అడిగినా కూడా ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు హ్యాండ్ ఉంది అంటున్నారు. తెలుగుదేశం వాళ్ళు మాత్రం అఫీషియల్గా ఉందని చెప్పట్లేదు, లేదనే చెప్తున్నారు. మొన్న లోకేష్ కూడా ఢిల్లీలో అడిగినప్పుడు లేదనే అనుకుంటున్నా అన్నాడు. ఖచ్చితంగా ఉందని చెప్పలేదు, లేదు అని కూడా చెప్పలేదు, లేదని అనుకుంటున్నాను అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా దింపుడు కళ్ళం వాసులాగా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే ఉంది. ఎందుకంటే జగన్ని డీల్ చేయాలంటే ఇండియా కూటమికి పోయినా కూడా మనకి వేధింపులు ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గవు. ఇండియా కూటమి కూడా మహా అంటే ఆందోళన చేయగలదు తప్ప దీన్ని ఆపలేదు. అదే బీజేపీతో కానీ కలవగలిగితే ఇది ఆగిపోతుంది అనేది చంద్రబాబుకు ఉండే ఐడియా. అది దాంట్లో తప్పు లేదు, కరెక్ట్ కూడా. అది ఆయన ఆలోచిస్తున్న విధానం కరెక్టే. ఎందుకంటే బీజేపీ కానీ ఓకే చేసుకుంటే, బీజేపీతో ఎన్డీఏ కూటమిలో చేరిపోతే అప్పుడు జగన్ ఆగుతాడు అనేది వాళ్ళకు ఉంది. అది కరెక్ట్ కూడా. ఆ ప్రపోజల్తోనే లోకేష్ కూడా ఢిల్లీలో ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాతో ముందే పొత్తులెక్క రండి, మనం రేపు పవర్ షేరింగ్లో కూడా మీకు మినిస్టర్లు ఇస్తాము. ఎందుకంటే 2014లో కూడా బీజేపీ నుంచి కూడా మినిస్టర్లు తీసుకున్నారు మన కామనేని శ్రీనివాసరావు లాంటి వాళ్ళు. అలాగే మేము ఇప్పుడు కూడా మీకు ఇస్తాము, ఇక్కడ కూడా కొన్ని గట్టిగానే సీట్లు ఇస్తాము అని ఒక ప్రపోజల్తో వెళ్తున్నట్టున్నారు. సీట్లు ఇవ్వడమే కాదు, ఆ సీట్లలో మీ క్యాండిడేట్లను గెలిపించే బాధ్యత కూడా మాదే అన్న ఒక ప్రపోజల్తో వెళ్ళినట్టుగా చెప్తున్నారు. అంటే ఇటువంటి ప్రపోజల్ బీజేపీ యాక్సెప్ట్ చేస్తే అప్పుడు జగన్ని ఎదుర్కోవడం ఈజీ అవుతుంది అనేది వాళ్ళకున్న ఇది. కానీ కేసీఆర్కి ఏముంది ఇంట్రెస్ట్ అంటే తెలుగుదేశాన్ని తొక్కేయడం కేసీఆర్కి కూడా అవసరం. ఎందుకు అవసరం? ఇక్కడ ఎంతో కొంత తెలుగుదేశం క్యాడర్ కానీ, తెలుగుదేశం సంబంధించిన బీసీలో కానీ, తర్వాత సెటిలర్స్లో కానీ తెలుగుదేశ అభిమానం ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా. సో కంప్లీట్గా తెలుగుదేశం తొక్కేసి జగన్తో ఉంటే ఏ రకమైన ఇబ్బందులు ఉండదు, జగన్ తన మాట వింటాడు అన్నది ఇక్కడ ఉంది కేసీఆర్కి. రెండోది, జగన్ కేసీఆర్ ఎప్పటి నుంచో పరస్పరం సహాయం చేసుకుంటున్నారు అన్ని రకాలుగా. అప్పుడు కూడా లాస్ట్ ఎలక్షన్లో కూడా కేసీఆర్ 1000 కోట్లు పంపించాడని ఆంధ్రజ్యోతి లాంటి మీడియాలో కూడా ఆ ఫిగర్ చెప్పకపోయినా పెద్ద ఎత్తున డబ్బులు సమకూర్చారు అనేది చెప్పారన్నమాట. సో ఈ కాంటెక్స్ట్లో జగన్కి కేసీఆర్ హెల్ప్ చేస్తున్నాడు. ఏ రకంగా అంటే రేపు
ఓటుకు నేటు కేసును కూడా మళ్ళీ లోడి మళ్ళీ పైకి తీసుకురావాలనేది ఆలోచన ఉన్నట్టుగా నేను కూడా ఒక వీడియో చేశాను దాని మీద. సో అదొకటి కూడా ఉంది. రెండవది, మోడీ కేసీఆర్ ఆల్రెడీ కలిసిపోయారు అనేది ఎప్పటి నుంచో చెప్తున్నారు. అందుకే నేను కవిత మీద ఊరికే ఉరుముతుంది కానీ పిడుగుపడదు కానీ ఊరికే సౌండ్ వస్తుంది అంతే. సో నాయిస్ ఉంటుంది తప్ప ఏం యాక్షన్ ఉండదు. అలాగా అప్పుడప్పుడు అంటే మా ఇద్దరి మధ్య గొడవ ఉందని చెప్పడానికి అన్నట్టు ఒక నోటీస్ పంపించడం, మళ్ళీ కోర్టుకు వెళ్ళడం, మళ్ళీ ఏదో జరగడం అలాగే ఆగుతుంది. లాస్ట్లో కూడా అట్లాగే జరిగింది. సో అంత తప్ప వీళ్ళిద్దరి మధ్య నిజమైన వైరుధ్యం ఏమి లేదు, మొత్తం ఒకటే అనేది ఎప్పటి నుంచో ఉంటున్నది. సో అందువల్ల ఈ ముగ్గురు కలిసి చంద్రబాబు అంటే ముగ్గురు కూర్చొని ప్లాన్ చేసి ఆయన అరెస్ట్ చేశారని కాదు, జగన్కి ఇండైరెక్ట్గా వాళ్ళిద్దరూ ముందుకెళ్ళి నువ్వు ఏం కాదన్నట్టుగా ఉన్నారు. సో జగన్ ఆ మాత్రం భరోసా వస్తే వెళ్ళిపోతాడు కదా. అంతేగాని నువ్వు ఆయన అరెస్ట్ చేయి, ఎప్పుడు అరెస్ట్ చేయాలా ఏంటి అవన్నీ వాళ్ళు డిసిషన్ కాదు. వాళ్ళు ఏమంటే ఒక ఆశీర్వాదం లాగా మేముంటాను వెనకాలని ఏదైనా అయితే. సో అది ఉందనేది మోదీ యాష్కి చెప్పాడు. అది నిజం కూడా చంద్రబాబు కూడా తెలియదని కాదు, కానీ ఒక యుద్ధంలో గెలుస్తున్న పోరాడుతున్నప్పుడు నువ్వు అవతలో నీకు హాని చేస్తాడన్నా ఒక్కోసారి వాడితోనే ఒప్పందంలోకి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే బలమైన శత్రువుతో యుద్ధం కంటే సంధి మేలు అనే సూత్రం ఉంటుంది చాలాసార్లు. యుద్ధం అంటే ఎక్కువ లాస్ ఉంటుంది. సో విఘ్నుడైన నాయకుడు ఎప్పుడైనా కూడా ఏమాలోచిస్తాడంటే ఏది ఎక్కువ నష్టం, యుద్ధం ఎక్కువ నష్టమో సంధి ఎక్కువ నష్టమో. సో యుద్ధం ఎక్కువ నష్టం అయినప్పుడు శత్రువుతో అయినా సంధి చేసుకోవడం మేలనే ఒక సూత్రం, యుద్ధ సూత్రం ఉంది. దాన్ని చంద్రబాబు గారు ఫాలో అవుతున్నట్టుగా మనకు కనబడుతుంది. అది కరెక్ట్ కూడా, ఎందుకంటే ఆయన ఉన్న పరిస్థితిలో రెండు ఎనిమిస్తో రెండు బలమైన ఇద్దరు బలమైన ఎనిమిస్తో ఢీకొనడం అనేది మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి ఈ దీంట్లో బలమైనోడు, అత్యంత బలమైనోడు ఎవడు? బీజేపీ. అత్యంత బలమైనోడితో స్నేహం చేస్తే రెండవ అత్యంత బలమైనోడిని డీల్ చేయడం ఈజీ అవుతుంది అనే ఒక స్ట్రాటజీతో చంద్రబాబు వెళ్తున్నాడు. అది కరెక్ట్ కూడా, దానికోసం ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఇంకా సాధ్యం కాదనుకున్నప్పుడు ప్లాన్ బి ఏంటంటే ఇండియా కూటమి తేలడం, ఇంక ఏదైతే అది అవుతుందని అన్ని వైపుల నుంచి ఢీకొనడానికి సిద్ధమైపోవడం, అప్పుడు ఈ సింపతిని పెంచడం, సింపతిని పెంచి జనంలో జగన్ జోడు గెలవడానికి ఎన్ని ఇంత దరిద్రంగా ప్రవర్తించాలనా, ఈ పెద్ద ఆయన్ని జైల్లో పెట్టి వాళ్ళ కుటుంబాన్ని ఏడిపించి గెలవాలనా, ఇటువంటి గెలుపు నీకు అవసరమా, ఇదేంది ఇంత ఘోరమేంటి అని జనాల్లోకి ఈ నెరేటివ్ తీసుకెళ్ళడం ద్వారా జనాల్లో ఉండే ఆ స్వింగ్ ఓటర్స్ కావచ్చు, లేకపోతే తటస్థులు ఎవరైనా ఎప్పుడైనా వాళ్లే డిసైడ్ చేసేది గెలుపుని. ఎందుకంటే ఆల్రెడీ కాంక్రీట్గా ఉండే ఓట్ల శాతం, ఇప్పుడు వైసీపీ కాంక్రీట్గా ఉండే వాళ్ళు ఏమో సింపతితో వచ్చి చంద్రబాబు ఓటేరు కాబట్టి ఎవరు వేస్తారు ఇంకా ఓటు? వైసీపీకి ఒక 40%, చంద్రబాబుకి 40%, జనసేనకి 10% అనుకో. ఇంకా ఉండే ఆ 10% ఎవరు ఉన్నారు? వాళ్ళు స్వింగ్ ఓటర్స్. ఆ ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే ఆ సింపతితో కొంత మార్పు వస్తాయి ఇటు నుంచి. అంటే వాళ్ళు ఎటు తేల్చుకోలేకుండా ఉండేవాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళని కానీ ఆర్గనైజ్ చేసుకుంటే గెలవచ్చు అనేది ఈ కూటమి ప్లాన్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.